భరతమాత సేవలో నిరంతరము తన జీవితాన్ని అంకితం చేసి సమాజ కార్యాన్ని సమాజంలో చైతన్యం కోసం నిరంతరము పనిచేస్తున్నటువంటి కార్యకర్త వారు వందే మాతరం. ఈనాడు భారత స్వాతంత్ర అమృతోత్సవ సంవత్సరం సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి అతి చిన్న వయసులోనే పోరాట పటిమలో అద్భుతమైన ప్రతిభను చూపించి స్వర్గస్థులైన వీరుల సంస్మరణ సభగా ఈరోజు మీ ముందు తీర్చిదిద్దబడింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరాన్ని కళ్ళారా చూచిన వాళ్ళు పెద్దలు ఉన్నారు ఇక్కడ. దానికి సంబంధించిన అనేక ఘట్టాలను మీ పుస్తకాల్లో చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ మన భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాల్లో జగజ్జేగీయమానంగా వెలుగొందాలంటే మన తరం భారతదేశాన్ని సమగ్రంగా అన్ని రంగాలలో ఆధ్యాత్మిక వైజ్ఞానిక పురోభివృద్ధి చెందించడం మనందరి కర్తవ్యం. గౌరవనీయులు పద్మశ్రీ శ్రీ గర్గపాటి నరసింహారావు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జి రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. వారు కాకినాడ వాస్తవ్యులు, మన నంద్యాలకు చిరపరిచితులు. శ్రీ కోడూరు శేషమణి శర్మ గారి కుమారుడు డాక్టర్ విష్ణునందన్ శంకరాచార్య గారి మీద వ్రాసిన పద్యకావ్యం ధర్మదండానికి శ్రీ గరికపాటి వారి పురస్కారం అందుకోవడం మన నంద్యాల వాసులందరికీ గర్వకారణం. ఆ సందర్భంగా వారి నంద్యాల్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. మరొకసారి నూనెపల్లె వాసవి సాహిత్య సమితి సందర్భంగా అష్టావధానం చేశారు. వారు ఎన్నో అష్టావధానాలు, శతావధానాలు, ఒక మహాసహస్రావధానం కూడా చేయడం జరిగింది. కాబట్టి అవధానాలకు సంబంధించి వారు ప్రధానంగా అవధానిగా పేర్కొన్నా కూడా ఆ తర్వాత అనేక ఆధునిక సామాజిక సమస్యల పట్ల వారి అవగాహన, యూట్యూబ్ ద్వారా అనేక వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు మీరు వినే ఉంటారు. ఏది మాట్లాడినా కూడా వారు ఆధునిక ఆధ్యాత్మికత అయినా సాహిత్యమైన ప్రతిదానికి చివరగా సామాజిక స్పృహ అనే అంశాన్ని జోడిస్తూ ఉంటారు. వారికి అత్యంత ప్రేమాస్పదమైనది వారి అమ్మగారు. కాబట్టి చాలా పద్యాలు వారి అమ్మగారి మీద మనం వినవచ్చును యూట్యూబ్లో. అట్లే కాకుండా వారు మంచి సాగర ఘోష అనే ఒక పద్యకావ్యాన్ని రాశారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికే కాకుండా ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం చేత భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా వారికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు కూడా మనందరం గర్వించదగిన విషయం. భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రసంగాన్ని వందే మాతరం నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ, ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత. రాజుల శక్తితోడ, ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ, ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. రారాజుగ వెల్గుని భరత రాజ్యము, రారాజుగ వెల్గుని భరత రాజ్యము,
నూత్న యుగంబునందునం రాజులునట్లుగా నూత్న యుగంబునందునం రాజులునట్లుగా యువతరం ఒక దీక్షను బొనగావలెన్ నూత్న యుగంబునందునం రాజులునట్లుగా యువతరం ఒక దీక్షను బొనగావలెన్ ఈ రోజు ప్రత్యేకంగా స్వాతంత్ర వీరుల సంస్మరణ సభగా వికాస్ పరిషత్ వికాస భారతి కార్యకర్తల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ మహాభవనంలో మనం సమావేశమయ్యాం. స్వాతంత్ర్య వీరుల్ని మళ్ళీ మళ్ళీ సంస్మరించుకోవడం ఎందుకు అవసరం? ఇది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఇదే ప్రశ్న కాకపోయినా దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది. స్వాతంత్ర సమరం జరుగుతుంటే గమనించండి, కొందరు మహాదేశభక్తులు మహాదైవభక్తులు కూడా ఆ సమరంతో ఏమీ సంబంధం లేకుండా దూరంగా ఉండిపోయారు. వాళ్ళకి దైవభక్తి ఉంది, దేశభక్తి కూడా ఉంది, ఏమీ పట్టించుకోలేదు, దూరంగా ఉండిపోయారు. ఇంకా విచిత్రం, నిన్ననే జయంతి జరుపుకున్నాం కందుకూరు వీరేశలింగం పంతులు గారిది. ఆయనకి స్వాతంత్ర సమరంతో పెద్ద అనుబంధమే లేదు, కానీ సంఘ సంస్కరణలో ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయన అదే ముఖ్యమన్నాడు, స్వాతంత్రం కంటే కూడా నాకు ఇదే ముఖ్యమన్నాడు ఆయన. గురజాడప్పారావు గారు సాహిత్య సంస్కరణ ముఖ్యమన్నాడు ఆయన. వీళ్ళంతా దేశభక్తులు కాదంటామా మనం? దేశాన్ని దేశంలో వారు వారి వారి కోణాల్లో చూశారు, ఇది ముఖ్యమండి, ఇది ముఖ్యం, ఇది అయ్యాక చూద్దామన్నారు. ఇంకొందరు విచిత్రంగా స్వాతంత్ర సమరంలో ప్రవేశించి హింసా మార్గంలోనూ అహింసా మార్గంలోనూ కూడా వారి వారి త్యాగాలన్నీ చేసి మధ్యలో మానేసి దైవభక్తి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అరవింద మహర్షి అలీపూర్ బాంబు కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి తప్పించుకుందుకు రాలేదు ఆయన. అమ్మవారు ఆయనకి స్ఫురణనిచ్చింది, నువ్వు ఎందుకోసం కాదురా పుట్టిందని. ఈదుకుంటూ పాండిచ్చేరి వెళ్ళిపోయాడు, ఈదుకుంటూ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కదలలేదు. తర్వాత అదేమిటి మహర్షి, మీరు మహాయోగి, లోకానికి వేళ మీరు గురువు, జగద్గురువు, మరి స్వాతంత్ర సమరాన్ని అలా మధ్యలో వదిలేశారు అంటే ఆయన అన్నాడు, నేను ఏ రోజున పుట్టానో ఆ రోజున ఆ తేదీని స్వాతంత్రం వస్తుంది చూసుకో అన్నాడు. సరిగ్గా ఆగస్టు 15న వచ్చింది ఆయన చెప్పినట్టే. వాళ్ళ దివ్య దృష్టి అది. అంటే ఇప్పుడు ఎవరు వీరులు ఎవరు కాదు అంటే ఎవరిని అంటాం? బలిదానం చేసిన వాళ్ళు ఉన్నారు. బలిదానం చేసిన దాని ఫలితాన్ని తర్వాత ప్రధానమంత్రి ఇత్యాది పదవుల రూపంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఆ పదవుల్లో ఉండి కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పదవుల్లో ఉన్నప్పటికీ అంతకు ముందుకి చాలా తేడాగా ప్రవర్తించి వీళ్ళైనా స్వాతంత్ర సమరయోధులు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్వాతంత్రంతో సంబంధం లేకుండా కేవలం సమాజ సంస్కరణ కోసం కృషి చేసి పోన్లే, స్వాతంత్రం వచ్చాక నిలబెట్టుకోవాలంటే మనకి మంచి సమాజం ఉండాలి కదా. ఇన్ని కులాల మధ్యలో, ఇన్ని మతాల చిచ్చులో, ఇన్ని వర్గాలు వర్ణాలు స్త్రీ పురుష భేదాలు ఇలా ఉన్న సమాజంలో స్వాతంత్రం వస్తే మాత్రం ఏం చేసుకుంటాం? కొట్టుకు చావడం తప్ప. ఇప్పుడు ఏదో తిట్టుకుందుకైనా ఒక బ్రిటిష్ వాడు ఉన్నాడు, తర్వాత మన మనమే తిట్టుకోవాలేమో, ఇంకా తిట్టడానికి ఇంకోటి ఉండడు కదా. అందుకని ఈ ముందు సమాజ సంస్కరణ ముఖ్యం అని భావించిన మహానుభావులు ఉన్నారు. ఇందులో ఎవరు వీరులంటాం, ఎవరిని కాదంటాం, ఎవరిని సంస్మరించుకుంటాం, ఎవరిని విస్మరిస్తాం, సాధ్యమా ఇది? అందుకే మన పురాణాల్లో ఓ మాట చెబుతారు. ఆ పురాణాల నుంచి దేశభక్తికి సంబంధించినటువంటి సాహిత్యంలో ఒక ఉటంకింపు కనపడుతుంది, ఒక ఉదాహరణ ప్రాయమైన శ్లోకం. అనుక్తాయే భక్త హరిచరణ సంసక్త హృదయాక, అనుక్తాయే భక్త హరిచరణ సంసక్త హృదయాక, అవిజ్ఞాత వీరా అధి సమరముద్వస్తరి పవక, అవిజ్ఞాత వీరా అధి సమరముద్వస్తరి పవక, మహాత్మానసంతో
మహాత్మన సంతో భవిష్యతి ఏచ పరా మహాత్మన సంతో భరత భువి ఏ సంతి చ పరా అంటారు. భగవద్భక్తులు అంటే మనం కొంతమందిని చెబుతాం, ప్రహ్లాదులు అంటాం, ద్రౌపదీదేవిని రక్షించాడు ఆవిడ భక్తురాలు అంటాం. ఆ రక్షించినప్పుడే ఆవిడ భక్తి, తర్వాత ద్రౌపది కృష్ణుని స్మరించిందా లేదా మనకి తెలియదు, పాండవులకి తెలియదు. గజేంద్రుని భక్తుడు అంటాం, ఆయన కూడా ఆపదొచ్చినప్పుడే స్మరించాడు. ప్రహ్లాదుడు ఆపదొచ్చినప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి స్మరిస్తూనే ఉన్నాడు. ఇందులో ఎవరిని అవునంటాం ఎవరిని కాదంటాం, కానీ మనకి భగవద్భక్తులు ఉండగానే తెలుసున్న నాలుగైదు పేర్లు చెబుతాం. కుచేరుడు అంటాం, ధ్రువుడు అంటాం, రకరకాల పేర్లు ఏవో చెబుతాం. అందుకే శ్లోకకర్త ఏమంటున్నాడంటే విచిత్రంగా, మీరు తెలుసున్న వాళ్ళు ఎంతమంది అయ్యా, మీరు చెప్పుకునేది ఎంతమంది గురించాలి, మీ పరిజ్ఞానం ఎంత, మీ దగ్గర ఉన్న సమాచారం ఎంత, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకున్న జ్ఞాపక శక్తి ఎంత. అనుక్త ఏ భక్త హరిచరణ సంసక్త హృదయా, భగవద్భక్తులై భగవత్పాదాల మీద మనస్సు లగ్నం చేసి జీవితమంతా శరణాగతి చేసి భగవంతుడికి అంకితమైపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారయ్యా, నీకేమైనా లెక్కకేమైనా అర్థం ఉందా అన్నాడు. అలాగే అవిజ్ఞాత వీర అధిసమరముధ్వస్తరి పవక, శత్రువులను జయించడం కోసం ధర్మం కోసం పోరాడు ఎంతోమంది తెలియకుండా బలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు. మనం ఎప్పుడూ ప్రధానమైన వీరుల గురించే మాట్లాడుకుంటాం. భక్తులు అంటే మనం కృష్ణుడికి భక్తులు అనగానే భగవద్గీత అర్జునుడు పేర్కొంటాం మనం. అర్జునుణ్ణి కాదు, ధర్మరాజును కూడా మించినటువంటి భక్తుడు తత్వవేత్త భీమసేనుడు అండి. చాలామందికి తెలియదు ఆ విషయం. భీమసేనుడు గొప్ప భక్తుడు, భీమసేనుడు గొప్ప తత్వవేత్త. భీమసేనుడే అనంతర కాలంలో మధ్వాచార్యులుగా జన్మించాడు, పూర్ణ ప్రజ్ఞాచార్యులుగా జన్మించాడు. దానికి ఆధారాలున్నాయి, ప్రమాణాలున్నాయి. మధ్వాచార్యులుగా జన్మించాడు. అందుకే మధ్వాచార్య సంప్రదాయం వాళ్ళు, ద్వైత సంప్రదాయం వాళ్ళు ఎప్పటికీ ముందు కుస్తీ పట్లు నేర్పి తర్వాత వేదాంతం నేర్పుతారు వాళ్ళు. కుస్తీ పట్లకి వేదాంతానికి సంబంధం ఏమిటి, ఇది రాకపోతే అది రాదని చెప్పారు వాళ్ళు. వాళ్ళ పద్ధతి వాళ్ళది, ఎందుకంటే భీమసేనుడు వ్యవహారం వాళ్ళకి. ముందు కుస్తీ పట్లు నేర్పుతారు వాళ్ళు, తర్వాత వేదాంతం నేర్పుతారు. శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా లేనివాడు, శత్రువుని ఎదుర్కోలేనివాడు, బయట శత్రువులనే ఎదుర్కోలేనివాడు, లోపల శత్రువులనే ఎదుర్కొంటాడు. లోపల శత్రువులు చాలా బలమైన వాళ్ళు, ముందు బయట శత్రువును గుద్దుగుద్దే సామర్థ్యం ఉండాలి కదా, నీకు కుస్తీ పట్లు వస్తేనే వేదాంతం చెబుతామని చెప్తారు. మధ్వ సంప్రదాయంలో ఇప్పటికి ఉంది అది. వాడు హనుమంతుణ్ణి భీముణ్ణి ప్రధానంగా ఆరాధిస్తారు. ప్రథమాన్ హనుమాన్, ప్రథమ జన్మ హనుమంతుడు, ద్వితీయో భీమసేనక, రెండో వాడు భీమసేనుడు, తృతీయ పూర్ణ ప్రజ్ఞాస్తు భగవత్పాద భగవత్ లక్ష్య సాధక అంటారు. మొట్టమొదటి వాడు హనుమంతుడు మా సంప్రదాయంలో, రెండో వాడు భీమసేనుడు, మూడో వాడే మధ్వాచార్యులు, పూర్ణ ప్రజ్ఞాచార్యులు. మాకు కావలసింది ఇదే, మా సంప్రదాయం ఇది. వీళ్ళంతా భగవత్ కార్య సాధక అన్నారు. వీరు భగవంతుడు చరిత్రలో నేరుగా కనపడరు, మీకు మధ్యలో ఎక్కడో ప్రవేశిస్తారు, కానీ ఆ కార్య సాధనలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అన్నారు. రామాయణంలో హనుమంతుడు అంతే, భారతంలో భీమసేనుడు అంతే, భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మహానుభావుడు మధ్వాచార్యులు కూడా అంతే. మధ్వాచార్యుడు విగ్రహం ఎక్కడైనా ఉంటే ఫోటో కానీ మీరు చూడండి, కృష్ణ విగ్రహాన్ని ఇలా పెట్టుకుని ముద్దాడుతూ తన్మయావస్థలో ఉంటాడు ఆయన. ఏడుచేస్తూ ఉంటాడు కృష్ణుడిని పట్టుకుని, ఇలాగ ఈ విగ్రహం లేకపోతే నేను లేనంటాడు. అంచేత మనం విగ్రహారాధన సంప్రదాయంలో, పవిత్ర దేవాలయ సంస్కృతిలో ఉన్నవాళ్ళం, దేవాలయంలో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా నేర్చుకోవాలి. ఎలా పూజించాలో కాదండి, ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు గుళ్ళో నగలు పోయాయంటే మన ఇంట్లో నగలు పోయినంత గొడవ చెయ్యాలి. అంతేగాని తన నగలే కాపాడుకోలేని వాడు అన్నయ్యం కాపాడతాడని మెట్టవాదంతా మాట్లాడటం కాదు ఇక్కడ. నేను నగలు పెట్టమని ఆయన అడగలేదు, కాపాడుకుంటానని చెప్పలేదు. దేవుడు ఉన్నదేమో ఆయన నగల కా బయట లోపల నగలను బయట చెప్పులు కాపాడుకోవడానికే. ఒక 1000 మంది గుళ్ళో కానీ చెప్పులు వదిలేస్తారు, ఇవన్నీ దేవుడు చూస్తూ కూర్చుంటాడా, నా భక్తుల చెప్పులు పాపం ఇక్కడ వదిలేసారని ఇంకేం లేదు, ఆయనకి పని వేరే. నువ్వు పెట్టిన చెప్పులు నువ్వే కాపాడుకోవాలి, నువ్వు పెట్టిన నగలు కూడా నువ్వే కాపాడుకోవాలి, ఆయనకు అనవసరమైన విషయం. మన ఇంట్లో మన నగలు ఏమన్నా పోతే అరతులం బంగారం పోయినా సరే 6 నెలలు గొడబెట్టేస్తాం. ఇక్కడ దేవుడి గుళ్ళో నగలు పోయానుకోండి, దేవాదాయశాఖ పూజారి గారు ఏవో చైర్మన్ ఏవో చెప్పేస్తాం, వదిలేస్తాం అంతే. దేవుణ్ణి ప్రేమించాలి, పూజించడం కాదండి. ఆకులు పువ్వులు వేసి పూజించేసి మన పని అయిపోయిందనడం కాదు, ప్రేమించాలి. ప్రేమిస్తే దేవుడు ఆస్తుల కోసం కూడా దెబ్బలాడతాం మనం, అప్పుడే దేవాలయ సంస్కృతి నిలబడుతుంది.
అప్పుడే హిందూ ధర్మము నిలబడుతుంది. దీన్ని మధ్వాచార్య మహానుభావుడు ఎలా నిరూపణ చేశాడు అంటే, కృష్ణ విగ్రహాన్ని ప్రేమించడం ద్వారా ఇది లేకుండా నేను కూర్చోను, ఇది లేకుండా నేను మాట్లాడను, నాకు ఈ విగ్రహం సర్వం అని చెప్పాడు. విగ్రహారాధన చేస్తే అలా చెయ్యాలి. ఊరికే పట్టుకుని మన కోరికల కోసం ప్రార్థించడం కాదు, నాకే కోరిక లేదు కృష్ణ పరమాత్మ నిన్ను ప్రేమించడం తప్ప అన్నాడు ఆయన. గోపికలందరూ ఎంత ప్రేమించారో మధ్వాచార్య ఒక్కడూ అంత ప్రేమించాడు. ఇలాగ అవిజ్ఞాతావీరా అనుక్తాయే భక్త హరిచరణ సంసక్త హృదయా, భీమసేనుడు లాంటి భక్తులు మనకి చరిత్రలో పైకి కనపడనట్టే, అలాగే అవిజ్ఞాతులైనటువంటి వీరులు ఎంతోమంది స్వాతంత్ర సమయంలో బలైపోయారు. ఇవాళ నాగేంద్ర ప్రసాద్ గారు తన ఉపన్యాసం ద్వారా, సహదేవుడు గారు, ప్రభుత్వ వారందరూ వారి ఉపన్యాసాల ద్వారా మనకి వికాస భారతి కార్యకర్తల ద్వారా కరపత్రాల ద్వారా తెలియజేస్తున్న అంశం ఏమిటంటే, వీళ్ళ గురించి ఇక్కడ మనం వింటున్న వాళ్ళమందరం ఇంటి దగ్గర మన పిల్లలకి చెప్పాలి, మన పిల్లలకి చెప్పాలి ఈ విషయాన్ని. ఇవాళ మనం ఇంత స్వాతంత్రాన్ని స్వేచ్ఛని అనుభవించి ఎవరిని తిట్టినా పర్వాలేదు, ఎవరిని ఏమన్నా పర్వాలేదు అన్న ధోరణిలోకి మనం వెళ్ళిపోయి మనకింత విపరీత స్వేచ్ఛ వచ్చి స్వేచ్ఛ దుర్వినియోగం కూడా అయిపోతుంది అంటే, అసలు స్వేచ్ఛ ఉంటే కదా వినియోగానికి దుర్వినియోగానికి ఏదైనా. ఆ స్వేచ్ఛ లేని రోజులు చాలా ఉన్నాయయ్యా. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క రాత పత్రికలో రాసినందుకు భయంకరమైన శిక్షలు వేశారు, కాలాపానీ జైల్లో పెట్టి. ఒక్క రాత ఆ రోజుల్లో ఉన్న పత్రికలన్నీ అందులో రాసే రాత ఎంత, దాన్ని చదివేవాడెవడు, అసలు చదువు ఎంతమందికి వచ్చు, ఇంతకీ చదువు ఎంతమందికి వచ్చు, ఎవరు చదువుతారు, వీళ్ళ పరువు పోయేది ఎక్కడ. ఏమీ పోని రోజుల్లోనే అదిగో మా గురించి వ్యతిరేకంగా పత్రికల్లో రాస్తావా అని భయంకరమైన శిక్షలు వేశారండి దేశభక్తులకి. ఇవాళ చదువు రానివాడు ఎవడు లేడు, విద్యావంతులు ఉన్నారో లేదో నాకు అనుమానం, కానీ చదువు లేనివాడు ఎవడు లేడు. అందరికీ డిగ్రీలు ఉన్నాయి, ఎవరికి చదువు వచ్చినంటే ఎవరికి తెలియదు, డిగ్రీలు మాత్రం అందరికీ ఉన్నాయి. థర్మామీటర్లో 104 ఉంటాయి, మన వాళ్ళకి ఇంకా ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి డిగ్రీలు. పైగా శుభ్రంగా ప్రభుత్వం వారే బట్టలు ఇచ్చి అన్నం పెట్టి చదువులు ఫీజులు కూడా కట్టేసి పాకెట్ మనీ అన్ని రకాల ఇచ్చి చదివిస్తున్నారు హాయిగా. వాడు చదివినా చదవకపోయినా సరే, పైగా 75% హాజరుండాలని కూడా అడగకూడదు, వాడు రాడు, అత్తారింటికి అల్లుడు వచ్చినట్టు వస్తాడు అంతే. వాడికి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదు, వాడు డబ్బులు వాడికి ఇచ్చేయాలి. లేకపోతే వెనకాల వాడి సంఘం వాళ్ళు వాడుకుంటారు గొడవ చేయడానికి. వాడు చదవలేదేమని ఎవడు గొడవ చేయడు, వాడు బాగుపడలేదే అని ఎవడు, మా వాడికి డబ్బులు ఇవ్వలేదే అని మాత్రం గొడవ చేసేస్తారు. స్వాతంత్రాన్ని ఎందుకు కాపాడుకోవాలో దయచేసి ఆలోచించుకుందాం. ఏది అడ్డమవుతుందో కూడా ఆలోచిద్దాం. వర్గపరంగా, వర్ణపరంగా, కులపరంగా, మతపరంగా, స్త్రీ పురుష భేదం పరంగా ఏర్పడిన విభేదాలన్నీ ఇవాళ 75 స్వాతంత్రాన్ని మింగేస్తున్నాయండి, మింగేస్తున్నాయండి. వ్యక్తికి స్వాతంత్రం ఉందని అనుకోవద్దు మీరు. సత్యం గురించి, ధర్మం గురించి ఎవడైనా మాట్లాడితే వాడిని వెంటాడి వేటాడి వేధిస్తున్నాయి. ఇవాళ స్వాతంత్రం ఉందంటారా లేదంటారా అంచేది మనకి మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి సభకి దైవభక్తి దేశభక్తి ఉండే సభకి మనం వచ్చామంటే మన కులాన్ని, మన ప్రాంతాన్ని, మన వర్ణాన్ని, మన వర్గాన్ని, అసలు మన శరీరాన్ని సైతం మర్చిపోగలిగిన వాళ్ళమే ఇక్కడ కూర్చోవాలండి. అటువంటి వాళ్ళకి నమస్కారం, అటువంటి వాళ్ళకి నమస్కారం. అది కావలసింది ఇక్కడ. అవిజ్ఞాతాయేవీరా అవిజ్ఞాతాయేవీరా అధిసమరముధ్వస్తరి పవహ, శత్రువుల్ని చంపడం కోసం, పారద్రోలడం కోసం బలైపోయి అజ్ఞాతంగా దానాలు చేసి బలిదానాలు చేసిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, ఎవరికి తెలుసు అన్నాడు. అలాగే భరతభువియే సంతి బేసంతి చపరే, ఇటువంటి వీరులు మహానుభావులైన వాళ్ళు, మహాత్మాన సంత సాధుపురుషులైన వాళ్ళు, సంత మహాత్మాన మహాత్ములైన వాళ్ళు భరతభూమిలో ఉన్నారు. అంతేకాదు ఈ శ్లోకం గొప్పతనం భరతభూమిలోనే కాదు, అనేక దేశాల్లో ఉన్నారు. ఆయా జాతి స్వాతంత్రాల కోసం బలిదానాలు చేస్తున్న వాళ్ళు లేరా? ఇవాళ ఉక్రెయిన్లో మొత్తం జాతి జాతి బలైపోతుందండి వాళ్ళ స్వాతంత్రం కోసం. వాళ్ళదేమైనా సామాన్యమైన సమరమా? వాళ్ళదేమైనా సామాన్యమైన సమరమా? చూస్తూ చూస్తూ ఇన్ని దేశాలు ఉండి కూడా ఎవరి వ్యూహాలు వారుకుండి ఎవరూ ఏం చేయలేకపోతున్నారే. రేపో మాపో ఆ ఉక్రెయిన్ అనే పావురం ఎగిరిపోతుందండి, అనుమానం లేదండి. అయిపోయింది అయిపోయింది. ఇవాళ కీవు భస్మం, రేపొద్దున ఇంకో లావు భస్మం, మొత్తం అయిపోయినట్టే. ఒక దురహంకార సామ్రాజ్యవాది చేతుల్లో మొత్తం దేశం నాశనంగా పోతుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇవాళ మన దేశాన్ని మనం కాపాడుకుని చుట్టుపక్కల దేశాల పట్ల మనం జాగ్రత్తగా ఉండకపోతే బర్మా చైనా వాడు ఇప్పటికే రుణాల రూపంలో శ్రీలంకను ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 5.5 లక్షల జనాభా కూడా లేదు మాల్దీవులు దేశం అంటే, మా కాకినాడలో సగం అది. కాకినాడలో ఉన్నారు 10 లక్షల జనాభా.
కాకినాడలో సగం మాల్దీవులు అంటే దానికి ఒకడు అధ్యక్షుడు ఒకడు ప్రతిపక్షం వీడు వాడిని జైల్లో పెట్టాడు వాడు వస్తే మళ్ళీ వీళ్ళు జైల్లో పెడతాడు ఇది చరిత్ర ప్రపంచ చరిత్ర ఇందుకే ఒళ్ళుమండి శ్రీశ్రీ అన్నాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం అన్నాడు రణరక్త ప్రవాహ సిక్తం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం అన్నాడు ఏ సిద్ధాంతమైనా అలాగే తగలబడిందండి చివరికి సామ్యవాదం కూడా సామ్రాజ్యవాదంలోకి వెళ్ళిపోయింది రష్యాను సామ్యవాదమే చైనాను సామ్యవాదమే ఇవాళ కాదంటే కుదరదండి ఆ ఫలితాలే ఇలా వచ్చాయండి ఆ సిద్ధాంతాల వల్ల ఈ ఫలితాలు వచ్చాయండి సామ్యవాదులు విచిత్రంగా ఏం మాట్లాడతారు అంటే హిందూ వైదిక ధర్మం చాలా పవిత్రమైందండి వేదాల్లో మంచివి ఉన్నాయండి శాస్త్రాలు బాగున్నాయండి అంటే అబ్బే లేవండి అవన్నీ బాగుంటే ఇలా ఎందుకు ఉంటాయండి ఇన్ని కులాలు ఇన్ని వర్గాలు అందులోనే కూళ్ళుందండి అంటారు ఇవాళ రష్యా చైనా సామ్రాజ్యవాదం పేరు మీద అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయంటే ఆ సిద్ధాంతంలోనే లోపం ఉందా లేదా అనుమానమా మా దగ్గరకు వచ్చేసరికి ఒక వాదమా మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకో వాదమా వైదిక ధర్మాన్ని అనుసరించిన ఏ దేశము కూడా ఇంతవరకు మరో దేశం మీద దండయాత్ర చేయలేదండి పూర్తి శాంతి కాముకంగా ఈ దేశాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించుగాక ఏ ప్రధానమంత్రి అయినా ఉండుగాక 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది మొదలు ఈరోజు మనం మాట్లాడుకునే 2022 ఏప్రిల్ 17వ తేదీ వరకు భారతదేశం ఏ ఒక్క దేశం మీద దండయాత్ర చేయలేదండి 47లో కానీ 62లో కానీ 65లో కానీ 71లో కానీ 2000లో కానీ కార్గిల్లో కానీ ఎక్కడ కానీ ఏం వచ్చినా మనమే తట్టుకుని ఎదుర్కొన్నాం తప్పితే మనం దాడి చేయలేదండి భారతదేశ ప్రభుత్వాలకి నమస్కారం అందరూ ప్రధానమంత్రులకు నమస్కారం ఈ దేశ శాంతికామక సిద్ధాంతానికి నమస్కారం ఇది మనం చరిత్రని విస్మరించకూడదు గుర్తు చేసుకోవాలి ఎప్పుడు చరిత్రను మనం చెరిపెయ్యలేం కానీ మరో చరిత్ర సృష్టించగలం అది గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగత జీవితాలకు కూడా ఇది వర్తిస్తుంది చాలామంది మనలో ఏమనుకుంటారంటే ఓ 40-50 ఏళ్ళు వచ్చేసరికి జీవితంలో అనుకోని ఘట్టాలు కొన్ని జరిగాయి అనుకోండి వ్యక్తిగతంగా ఏవో లోపాలు దోషాల వల్ల ఉద్యోగాలు పోవడం సంసారాలు విఫలమవడం ఇలా ఏదో రకరకాలుగా ఏమైనా వచ్చాయనుకోండి ఇబ్బందులు పిల్లలకి ఏవో నష్టాలు కలగడం కృంగిపోయి అనుకుంటాడు నేనేమీ సాధించలేను నాకేమిటో 10 ఏళ్ళుగా ఇలాగే జరుగుతున్నాయి నా ఉద్యోగం పోయింది నా సంసారం కూడా ఇబ్బందులు ఉంది నేను అప్పులు పాలైపోయాను పిల్లలు కూడా నన్ను మెచ్చుకోవడం లేదు ఇలాంటి వాడికి పుట్టావేమిట్రా అనుకుంటున్నారు వీధిలో గడితే గౌరవం లేదు నా బతుకు ఇంతేనా అనుకుంటాడే ఈ కృంగిపోతున్న మనిషి ఆలోచించవలసిన విధానం దానికి వైదిక ధర్మం చెబుతున్న ఓదార్పుపూర్వకమైన సమాధానం ఏమిటంటే నాయనా నీ చరిత్రను నువ్వు మార్చలేవు కానీ మరో చరిత్ర సృష్టించగలవు మరో చరిత్ర సృష్టించగలం అప్పుడు వ్యక్తిగత దుఃఖాన్ని నుంచి కూడా మనం బయటపడతాం జరిగిన దాన్ని అలా పక్కన పెట్టి దాన్ని నువ్వేం మార్చలేవు కదా అయిపోయింది కదా మార్చలేని దాని గురించి ఆలోచించడం ఎందుకండి ఇవాళ పటేల్ ప్రధానమంత్రి అయితే బాగుండేది పటేల్ ప్రధానమంత్రి అయితే బాగుండేది అని మనం అంటాం ఇప్పుడు పటేల్ని తీసుకురాలేం ప్రధానమంత్రిని చేయలేం కానీ ఉన్న పటేల్ని కాపాడుకుంటే చాలు ఇంకేం అక్కర్లేదు చరిత్రను మనం మార్చలేం కానీ మరో చరిత్ర సృష్టించగలం ఖచ్చితంగా ఇది వ్యక్తి జీవితానికి ఒక దేశ జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అవిజ్ఞాతులైనటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు ఒకరు అనవలసిన అవసరం లేదండి రెండవది ఇవాళ మనం ప్రధానంగా సంస్మరించుకుంటున్న వీరులలో గాంధీ గారి నాయకత్వంలో అహింసా మార్గంలో నడిచిన వారు ఉన్నారు హింసాయుతమైన మార్గాల్లో ఆయుధాలు చేపట్టి కుటుంబ సభ్యులతో సహా బలైపోయిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా హింసాత్మకంగా ఆయుధాలు పట్టిన వారే ఉన్నారు వారిని ఎందుకు సంస్మరించుకోవాలి హింస ప్రధానమా అహింస ప్రధానమా ఏది భారతీయ సిద్ధాంతం ఏది హిందూ ధర్మం చెబుతోంది ఏది రామాయణ భారతాలు చెబుతున్నాయి వైదిక ధర్మం అంటే ఏమిటి అహింస హింస చాలా కీలకమైన చర్చ అండి ఇది ఏదో దాటేసే వ్యవహారం కాదండి చాలా స్పష్టంగా భారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధుని కథలో ధర్మవ్యాధుల చేత చెప్పిస్తాడు వ్యాస మహర్షి దాన్ని మన ఒంగోలుకు చెందినటువంటి ఎర్రాప్రగడ రాసిన అరణ్య పర్వ శేషంలో పద్య రూపంలో చెబుతాడు హింసకి అహింసకి తేడా ఏమిటి మనిషి దీన్ని అనుసరించాలి హింససి ఏజని వాడులేడి జగమున ఉర్విజనులెల్ల తమ తమ ఓపినంత హింస తెరవున కెడగల్గి ఏగవలయు ఉర్విజనులెల్ల తమ తమ ఓపినంత
హింస తెరువునకెడగల్గి ఏగవలయు అది యచూవే అహింస నానతి శయిల్లు అది యచూవే అహింస నానతి శయిల్లు హింస చేయని వాడు లేడి జగమున అహింస గురించి మాట్లాడడం చాలా తేలికండి చీమను చంపడం దోషం దోమను చంపడం దోషం అని మాట్లాడడం చాలా తేలిక ఆ మాటలకు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు అయ్యో బాబో ఎంత కరుణామయుడండి అంటారు ఖచ్చితంగా ఈయన చెప్పులేసుకోకుండా రోడ్డంతా నడవమనని చూద్దాం నోరిప్పి మాట్లాడొద్దని చెప్పండి నోరిప్పితే లోపలికి పురుగులు పోతాయి మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు క్రిములు ఉన్నాయి చెప్పులు వేసుకోకుండా నడిస్తే కాళ్ళ కింద జీవులు చచ్చిపోతున్నా చెప్పులు వేసుకుని నడిస్తే చెప్పుల కింద ఇంకాస్త ఎక్కువ చచ్చిపోతాయి ఏం చేస్తావు మానేస్తావా అందుకే వైదిక ధర్మం ఎప్పుడు ఆచరణాత్మకంగా మాట్లాడుతుంది అసాధ్యమైన విషయాలు మాట్లాడద్దు పెళ్లి చేసుకోకండి జగన్ మిథ్యా కదా ప్రపంచమంతా లేదు కదా స్త్రీపురుష సంబంధాలన్నీ వదిలేయండి అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోండి కొంతమంది చెబుతున్నారు ఇవాళ పెళ్ళి అయిన వాళ్ళని కూడా కూర్చోబెట్టి అన్నయ్య అక్కయ్య పెళ్లి చేసుకోవడం ఎందుకు పని లేక ఇంకా అసాధ్యమైన మాటలన్నీ చెప్పి దోషుల్ని చేయడం అండి అక్కడ వీళ్ళు అలా ఉండలేరు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటే పాపాత్మలు అవుతారు ఇక్కడ గిల్టీ కాన్షియస్ని పెంచేస్తున్నారండి ఇటువంటి దిక్కుమాలిన సిద్ధాంతాలను వైదిక ధర్మం అంగీకరించదు ఏది ఆచరణీయం ఏది మనిషి చెయ్యగలడు సాధ్యమా కాదా సాధ్యం కాకపోతే వదిలేద్దాం మనకు కాదు మహావిష్ణువుకైనా సాధ్యం అవ్వాలా వద్దా సాధ్యం కాదు ఎందుకంటే మాట్లాడడం సాధ్యం కావడం కాకపోవడంలో ఉండే ఇబ్బందులు ఏమిటో చూద్దాం దానికి పరిష్కారం వెతుకుదాం ఎలాగూ సాధ్యం కాదంటే వదిలేద్దాం ఇదే వైదిక ధర్మం అందుకే ఆచరణాత్మకత ఆ ఆచరణాత్మకతతో ధర్మవ్యాధుడు ఏమంటున్నాడు అంటే కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి యువకుణ్ణి పండితుడిని కూర్చోబెట్టి మాంసం అమ్ముకునేటువంటి కౌశికుడు చేసినటువంటి ఉద్బోధ ఇది ఏ కులం గొప్పదో మీరే నిర్ణయింతురుగాక ఏ కులం గొప్పదో మీరే నిర్ణయింతురుగాక పుట్టుకను బట్టి గొప్పతనాలు ఉండవండి మన అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి జ్ఞానాన్ని బట్టి ఉంటాయి నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా ఎంత భ్రష్టులైన తల్లిదండ్రులకు పుట్టినా సరే నువ్వు మహావిద్వాంసుడు అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంది అవకాశం ఉంది నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేయాలి మా అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు నా కులం ఎలాంటిది నా ప్రాంతం ఎలాంటిది నాకు ఎంత చెప్పినా రాదు అదిగో వాళ్ళు ఎవరికో పుట్టుకతో వచ్చేస్తూ అలా ఎవరికీ రాదండి ఇది అజ్ఞానం గర్వంతో ప్రచారం చేసుకునే విధానం తప్పితే అలా ఎవరికీ రాదండి కష్టపడితేనే వస్తుంది కష్టపడితేనే వస్తుంది 47 రోజుకు 10 గంటలు చదివి 325 అష్టావధానాలు 10 శతావధానాలు 1000 మంది విద్వాంసులను కూర్చోబెట్టి 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి తిరిగి ఒకే రోజున 1000 పద్యాలు అప్పగించి 20 పుస్తకాలు ప్రచురించి సాగరఘోష అనే మహాకావ్యం రచించి 15 ఏళ్లుగా ప్రవచనాలు మోత పెట్టి చెబుతుంటే ఇప్పటికి వచ్చిందండి ఈ బెళ్ళ అంతా పైనుంచి వచ్చింది పైనుంచి ఏమి రాదండి వాటర్ ట్యాంకులో నీళ్లు కూడా రావట్లేదు పైనుంచి ఏమొస్తాయండి చాలా తేలిగ్గా కబుర్లు చెప్పేస్తారండి కష్టపడిన విధానం చెప్పడానికి వీల్లేదండి ఈ దేశంలో అంతా ఎవరి అనుగ్రహం వల్ల వచ్చిందని చెప్పాలండి అంటే అబద్ధం ఆడాలి అదొక అతి వినయం నిజానికి కష్టపడింది చెప్పనివ్వరండి అసలు అవన్నీ కష్టపడితే వస్తుంది ఏంటండి ఇదో దీర్ఘమానే సిద్ధాంతం ఇక్కడ కష్టపడితే రాకపోవడం ఏంటే ఏం కష్టపడదో చెప్పు ఎదురాడదో చెప్పు ప్రతిదానికి కష్టపడితే వస్తున్నాడు నీకు అర్హతే లేనివి కొన్ని ఉంటాయి ఎందుకంటే అవి మన వల్ల ఏవి కావు ఇదేమిటిది నా బొట్టుకాండి పట్టుకుని మీరేమో 6 చక్రాల ట్రాక్టర్ ఉంది మీరు నడపండి నా వల్ల కాదు అది ఇంకో జన్మ ఎత్తినా కాదు నాకు నడపడం తెలియదు మాట్లాడమే తెలుసు నాకు గట్టిగా 4 మెతుకులు తినడమే తెలియదు నాకు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను రాత్రి మానేశాను నన్ను మొత్తం శుభ్రంగా తద్దినం భోజనం పెట్టి తినమంటే నా వల్ల కాదు ఇది మాట్లాడమంటే మాట్లాడతాను ప్రతి మనిషికి సాధ్యమయ్యేవి కొన్ని ఉంటాయి కానీ ఉంటాయి దాని కులాన్ని బట్టి ఉండవు అవి మతాన్ని బట్టి ఉండవు ప్రాంతాన్ని బట్టి ఉండవు స్త్రీ పురుష భేదాన్ని బట్టి అసలే ఉండవు పురుషుడికి సాధ్యమయ్యే ప్రతిదీ స్త్రీకి కూడా సాధ్యం అవుతుంది వాళ్ళు పోలీసుల్లో చేరారు సైన్యంలో చేరారు కండక్టర్లుగా ఉన్నారు కలెక్టర్లుగా ఉన్నారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు మహిళలు సాధ్యం కాదని ఎలా అంటారండి మహిళలు తక్కువగా ఉన్నారు అందుకే చప్పట్లు కొట్టట్లేదు ఎవడో మీకు మీరైనా కొట్టకపోతే ఎవడో కొట్టడమ్మా అన్ని రంగాల్లో సాధిస్తున్నారు హాయిగా ఇంకా ఏమిటో తక్కువ అంగీకరించగలగాలి మనం కృషిని బట్టి ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్షం ఇది అందుకే ధర్మవ్యాధుడు స్పష్టంగా చెప్పాడు హింస చేయని వాడు లేడి జగమన హింస చెయ్యను అని ఎవడన్నా అంటే ఇంతకంటే అబద్ధాలు కోరి ఇంకొకటి లేడన్నాడు విగ్రహారాధన నేను చేయట్లేదు అంటే ఇంతకంటే అబద్ధాలు కోరి ఇంకొకటి లేడు అనుమానం ఎలా అసలు నీ ప్రార్థనా మందిరం అని ప్రార్థనా మందిరమని ఏ రూపంలో నువ్వు కట్టినా విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క అది ఎందుకు కట్టావు చెప్పు
అది ఎందుకు కట్టా చెప్పు. గాల్లో ఉన్నాడు దేవుడు, ఆకాశంలో మరి నీకు మందిరం ఎందుకయ్యా, పనిలేక మనై ఏం లేదు. మనం చేసే విగ్రహారాధన వాడికి నచ్చదు, వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం దండ పెట్టక ఓహో అంటాడు, ఇక్కడ చప్పట్లు కొట్టి ఇక్కడ అంచేది. ఇది విగ్రహాల మధ్యలో భేదం. ఇక్కడ విగ్రహారాధన నీకు విగ్రహం అంటే దేవుడు గుళ్ళో బొమ్మేనా కట్టిన వాసి మందిరం ఏమవుతుందండి, అది విగ్రహం కాదేమిటి. ఏదో సింబల్ పెట్టావు, జెండా పెట్టావు, ఫోటో పెట్టావు, అవన్నీ విగ్రహాలు మరి తీసేయి. అసలు ఏ స్ఫూర్తి లేకుండా, ఏ జ్ఞాపకం లేకుండా మనిషి ఆరాధన చెయ్యలేడు, అసాధ్యమైన విషయం అది. ఇది గమనించింది కాబట్టే వైదిక ధర్మంలో విగ్రహారాధన పెట్టారు హాయిగా. మీరు ఏ రూపంలోనైనా ఆరాధించుకోండి, కావాలంటే ఇంకా కొత్త దేవతను పుట్టించండి, మేము నమస్కారం చేస్తాం హాయిగా, అభ్యంతరమే లేదు. అందరూ దైవస్వరూపాలే. హిందూ ధర్మంలో ఇన్ని ఇంతమంది దేవతల్ని మనం ఒకే దేవుణ్ణి ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధిస్తాము అంటే, ఆ రూపాలన్నీ దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా అని భక్తుడు కూడా గ్రహించడానికి ఎప్పుడు ఈ భక్తుడు తానే భగవత్స్వరూపం అని గ్రహిస్తాడో వెంటనే విగ్రహారాధన వదిలేయించండి. ఇబ్బంది ఏం లేదండి, పట్టుకోమని చెప్పలేదండి ఎవడూను, పట్టుకోమని చెప్పలేదండి. అక్కడ ఒక స్థాయి వరకే పట్టుకోమన్నారు, దాన్నే వివేకానందుడు కొంచెం పచ్చిగా చెప్పాడు, గట్టిగా అర్థమయ్యేలాగా. ఏజ్ లిమిట్ పెడితే కానీ ఎవరికీ అర్థం కాదు కదా, అందుకని 20 ఏళ్ళవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళవాడు పెడితే తప్పు అన్నాడు ఆయన. అర్థమైపోయిందా విషయం? మనం ఏమనుకుంటున్నాం అసలు 60 దాటితే కానీ అప్పుడు గుళ్ళోకి వెళ్ళరుగా, 20లో 20 నుంచి వరకు పబ్బు క్రబ్బు వెళ్తాడు, పగ్గు గుడి ఎందుకండి వీడికి. 60 దాటాక ఇంకా చేసేది ఏం లేక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఎదురు తిరుగుతుంటే ఏం చేయాలో తెలియక వాళ్ళకి సంసారాలు ఏర్పడిపోయి వీడు అప్పుల పాలైపోయి నీరసించిపోయి వీడి మాట ఇంటో చెల్లక అప్పుడు గుళ్ళోకి వచ్చి రామారామ్ అని కూర్చుంటాడు. ఇక్కడ ధర్మం అప్పుడు వెళ్ళమని చెప్పలేదు, 20 ఏళ్ళప్పుడే వెళ్ళమన్నారు, 60 దాటాక మానేయమన్నారు. మానేయమంటే నాస్తికుడు వైపు కూర్చోమని కాదు, అక్కడ 60 ఏళ్ళు దాటాక గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒక్కటే అని గ్రహించాలయ్యా బాబు. 40 ఏళ్ళు 40 ఏళ్ళ అభ్యాసంలో కూడా చిన్న విషయం నువ్వు గ్రహించలేకపోతే ఎప్పుడు గ్రహిస్తావయ్యా. ఇంకా 80 ఏళ్ళు వచ్చినా సరే నేను గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేస్తా, ఎక్సర్సైజ్కి ఉపయోగపడుతుంది, వ్యాయామానికి ఉపయోగపడుతుంది, దేవుడికి చికాకుగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయి నీ మనవాణ్ణి పంపరాదా అంటాడు ఆయన. నీ మొహం 40 ఏళ్ళపాటు చూస్తున్నా నాకు ప్రాణం విసుగొస్తుంది, నువ్వు బావయ్యా నీ మనవాణ్ణి పంపించి అంటాడు ఆయన. ఈ 80 ఏళ్ళవాడు వెళ్ళిపోయి వాళ్ళ మనవాణ్ణి పంపిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆ తాతగారు మనవాడికి సత్సంస్కారం నేర్పాడురా పర్వాలేదని. భయ్ మనం అలా కాదండి, ఎంతసేపు ఇంక ఏమీ చేత కానప్పుడు మంచంలో ఉన్నవాళ్ళని మీరు పరిశీలించండి ఒక్కసారి, మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి. 70 80 దాటాక అనారోగ్యంతో ఉంటారు కదా, ఏదో ఏం చేస్తున్నారు మా అమ్మగారు ఉండాలనుకో, ఏదో రామాకృష్ణం అనుకుంటున్నామమ్మా, అంతకంటే ఏం చేయగలరు అంటే ఇంకేమైనా చేయగలిగితే ఇది మానేద్దామనే. అది మన కపట నాటకం ఎక్కడుంటుందంటే ఇక్కడ ఉంటుందండి. మాటలను సూక్ష్మంగా పరిశీలించాలి, అనగానే నమ్మేయడం కాదు ఇక్కడ. ఇంకేదన్నా చేయగలిగితే ఇది మానేద్దామనేనా? ఓ 70 ఏళ్ళు 60 ఏళ్ళ వాడి దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉంటారండి బాబు అని, ఇప్పుడు అందంగా ఉంటే ఏం ఉపయోగం, మనకి ఎవడన్నా పిల్లనిస్తాడా అంట, అంటే ఇస్తే రెడీ. ఆ ఇస్తాడా అన్న మాట ఏమిటండి, వీళ్ళ ఆవిడ ఈ మాట అంటే ఈయనకు మంటెత్తదా, మరి ఈయన ఎలా అంటాడండి. మనుషుల లోపల ఆలోచనలు వేరు, బయటికి మాట్లాడేది వేరు. అందుకే మనకి క్యాన్సర్లు వస్తాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, అన్ని రోగాలు వస్తాయి, లోపల ఒకటి బయటకు ఒకటి, లోపల ఒకటి బయటకు ఒకటి. లోపలేమో మన ప్రతిష్ట మన గౌరవం, బయటికి చెప్పేదేమో ఇది అందరికీ స్ఫూర్తిగా ఉండాలని ఈ పుస్తకం వేసాం. లేదు, ఈయన గొప్ప కోసం వేసుకున్నాడు ఆ పుస్తకం, ఈయన గొప్ప కోసం అది చెప్పడం ఆ విషయం. ఇది దేశానికి ఉపయోగపడడం కోసం రాశానంటాడు. దేశానికి ఉపయోగపడడం కోసం మీరు పుస్తకం రాస్తే మీ ఇంట్లో పెట్టుకున్న దేశం అందరికీ వెళ్ళిపోతుంది, అది ఖచ్చితంగా. మీరు ప్రచారం చేయక్కర్లేదు, మీరు చేయక్కర్లేదు. మనం పరిగెట్టుకుని ప్రచారం చేస్తున్నామంటే దానికి ప్రచారం కావాలి, మనకి ఏవో అవార్డులు కావాలి, పురస్కారాలు కావాలి, ఊళ్ళో ఊళ్ళో సన్మానం చేయాలి, నానా గొడవ చేయాలి. ఇది ప్రతి రచయిత, ప్రతి కవి, ప్రతివాడు ఆలోచించుకోవలసిన విషయం ఇది. అందుకనే ధర్మవ్యాధులు చెబుతున్నాడు స్పష్టంగా, అబద్ధాలు ఆడకండి, నాటకాలు ఆడకండి, హింస చెయ్యకుండా ఎవడూ ఉండలేడు. అసలు మనం చేయగలిగింది ఒక్కటే, ఉరువిజనులెల్ల తమ తమ ఓపినంత హింస తెరువునకు ఎడగలిగి ఏగవలయు. మీ ఓపిక మేరకు ఎంతవరకు అహింసని పాటించగలరో అంతవరకు పాటించండి చాలు. అది చూవే అహింసనా అని అతిశయిల్లు. అదే అహింస, అదే అహింస అంటే ఏమిటి? మాంసాహారం మనం ఉన్నట్టుండి మానలేం. మీలో చాలామంది మాంసాహారులు ఉండొచ్చు, నాకు ఈ జన్మకు అదృష్టం లేదు, వచ్చే జన్మలో చూద్దాం. ఈ జన్మకి మనకు పప్పు గుత్తొంకాయ కూర ఖాయం చేసేసాడు భగవంతుడు, అదే దీని ఇలా మాట్లాడుతాం. ఇంకేమైనా కక్క ముక్క యోగం ఉంటే చూద్దాం తర్వాత.
కానీ మాంసాహారం విషయంలో కూడా బలవంత పెట్టి హిందూ ధర్మం మానమని చెప్పలేదండి. ఒకసారి ఆలోచించు, నువ్వు తింటున్న మాంసాన్ని గురించి ఆలోచించు. మానాలో అక్కర్లేదో నువ్వు నిర్ణయించుకో. ఏకస్య క్షణికా తృప్తి ఏకం ప్రాణైర్విముచ్యతే, ఏకస్య క్షణికా తృప్తి ఏకం ప్రాణైర్విముచ్యతే, అహో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమివ దృశ్యతే. ఓ మానవ, నువ్వు కోడినో మేకనో దేన్నో కొట్టేసావు కదా, ఇలా పట్టుకు అని లాగేస్తున్నావు కదా, భలేగా ఉందిరా మజా అంటున్నావు కదా. ఈ మజా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది తెలుసునండి? మజ్జా అని ఒకటి ఉంది జంతువు శరీరంలో, ప్రధాన అవయవం మన శరీరంలో కూడా. మూలగా అంటారు, ఆ మూలగా తింటుంటే చాలా రుచిగా ఉండదు, మజ్జా అంటాడు. ఆ మజ్జాయే మజ్జ, అది కూల్ డ్రింక్ కూడా పేరైన తర్వాత, పళ్ళరసం అని. నిజమే, నీకు మజాగా ఉంది, నీకు మజాగా ఉంది, కానీ నీ మజా కోసం దాని ప్రాణం పోయింది గమనించావా మిత్రమా? నీకంటే బలమైన రాక్షసుడు ఎవడైనా పుట్టి నీ మెదడు సారం చాలా మజ్జాగా ఉందయ్యా అని చీల్చేసి నిన్ను తింటే నీకు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. మానాలో కొనసాగించాలో నువ్వు నిర్ణయించుకో, నువ్వు నిర్ణయించుకో. ఇది హిందూ ధర్మం, ఇది వైదిక ధర్మం. ఎక్కడ బలవంతం చెయ్యదండి వైదిక ధర్మం. మీ ఆచార పరంపర, మీ కుటుంబం, మీ వంశం ఎలా ఉంటే అలా ఉండండి, కానీ ఆలోచించండి, ఆలోచించండి. అప్పుడు ఏం జరుగుతుందండి? ప్రభుత్వం చట్టం చేయగల స్వచ్ఛందంగానే మానేవాళ్ళు మానేస్తారు. ఇప్పటికి నాకు తెలుసు బ్రాహ్మణేతర వర్ణాలలో చాలామంది మాంసాహారం మానేశారు, శాకాహారాన్ని అనుసరిస్తున్నారు. చాలామంది చాలామంది మారారు. అనేక రకాల కారణాలు ఉన్నాయి. బ్రాహ్మణులు తినరు అని వేరే చెప్పక్కల, తింటే వారికో నమస్కారం. వారికి సహజంగానే ఉందా అలవాటు. మిగిలిన వాళ్ళు కూడా మానేస్తున్నారు, నేనే ఆశ్చర్యపోతున్నాను. చాలా చిన్నప్పుడే మానేసిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, భార్య ధర్మం ప్రకారం భర్తకు వండి పెడుతూ భార్య తినని ఇళ్ళు కూడా చూశాను నేను. నాకు కుల భోజనానికి సంబంధించి నియమం ఏం లేదు. ఏ వర్గం వారింటోనైనా నేను భోజనం చేస్తాను. భోజనం చేసేటప్పుడు మీది ఏ కులమని నేను అడగలేదు, అలా అడగమని మా అమ్మ నాకు చెప్పలేదు. నేను భోజనం చేస్తాను, కాకపోతే నేను తినే తిండి పెట్టాలి. మరి మీ తిండి ఏదో నాకు పెట్టేస్తే నేను ఎక్కడ తిన్నాను? అందుకే నేను ముందే చెప్పేస్తాను, బాబు నాకు మాంసాహారం పక్కనట్టండి, ఉల్లి వెళ్ళి వెల్లుల్లి మసాలా కూడా నాకు అలవాటు లేదని చెబుతాను. అలాగే పెడుతున్నారు, ఇవాళ వారింట్లో భోజనం చేసాం, మా ఇంట్లో భోజనం చేసినంత అమృతప్రాయంగా ఉంది నాకు, ఏమి తేడా రాలేదు. పైగా మా ఇంట్లో రోజు పిండి వంటలు ఉండరు, ఎవరింట్లోనే చేస్తే రోజు వండుతారు చక్కగా, అవి కూడా తినచ్చు. వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు, ఏమి నష్టమేముంది? ఈ నియమం నేను చూశాను స్వయంగా. భార్య తినదండి, భర్తకి ఇష్టం. కానీ ఆవిడ ధర్మాన్ని ఎలా గ్రహించిందంటే, నా భర్త ఇంకా మానలేదు, ఇల్లాలిగా వండి పెట్టాను నా పూచి అని వండి పెట్టి ఈవిడ మాత్రం పప్పు అన్నం తింటుందండి. ఎంత ఆశ్చర్యకరమైన సతీధర్మం, పతిధర్మం ఉన్నాయండి ఈ దేశంలో. అంటే నీ స్వేచ్ఛ ప్రకారం నువ్వు నిర్ణయం నువ్వు తీసుకో, కానీ ఎదుటి వాళ్ళని అదే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయొద్దు. అది వైదిక ధర్మం, అది హిందూ ధర్మం. వాళ్ళంతటా వాళ్ళు గ్రహించుకుని చేయాలి, ఏం చేసినా సరే బలవంత పెట్టి చేయించద్దు. అందుకనే బలవంత పెట్టి చేయించడం అనేది పద్ధతి లేకపోవడం వల్లనే, స్వచ్ఛందంగా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే, దానికి పురాణ ప్రవచనకర్తలు ధర్మప్రచారం పేరు మీద చెబుతూ ఉండడం వల్లనే, ఆ ధర్మాన్ని స్వచ్ఛందంగా ఆచరిస్తూ ఉండడం వల్లనే, ఎన్ని వందల ఏళ్ల క్రితం మొఘలాయిలు దాడి చేసినా, 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు దాడి చేసినా, ఇంతకు ముందు ఎవరు చేసినా, ఈ తర్వాత ఎవరు చేసినా, చెక్కు చెరడది చెదలనది ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం ఒక్కటే, హిందూ ధర్మం ఒక్కటే. కారణం ఇంత బలీయంగా ఉంది, మనిషి మనస్సులోకి హృదయంలోకి వెళ్ళిపోతుంది ఈ ధర్మం.